ఆటల్లో అందరూ విజేతలే ఆటల్లో ఓడిపోయిన వారు ఉండాలని విజేతలు భవిష్యత్ విజేతలు మాత్రమే ఉంటారని ప్రధాని మోడీ అన్నారు గురువారం చెన్నైలో నలభై నాలుగో చెస్ ఒలింపియాడ్ టోర్నీని ఆయన ప్రారంభించ ప్రారంభించి మాట్లాడారు అందరూ బియ్యం సేకరణకు తొలగిన అడ్డంకులు గత గత రెండు సీజన్ల సిఎంఆర్ గడువును కేంద్రం నెల రోజులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో బియ్యం సేకరణలో అడ్డంకులు తొలగిపోయాయి బియ్యం సేకరణకు తొలగిన అడ్డంకులు గత రెండు సీజన్లలో సిఎంఆర్ గడువును కేంద్రం నెల రోజులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఇక్కడ ఆ రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి శుభ సందర్భంగా ఈ సేకరణ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది రైట్ ఇక పదిగేడేళ్లకే ఓటర్ దరఖాస్తు అవకాశం ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పద్దెనిమిది ఏళ్ళు నిండాకే ఓటర్ ఐడి జారీ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్లకు సీఈసీ ఆదేశం అంటూ పదిహేడేళ్ళు ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు పదిహేడేళ్ళు ఉన్నోళ్ళు కూడా ఓటర్ ఐడి కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు పదిహేడేళ్ళకే పద్దెనిమిది ఏళ్ళ ఓటకు అంటే మీరు ప్రాసెస్ చేసుకుంటే మీకు పద్దెనిమిదో ఏడు వచ్చిందని అందులో తెలిస్తే అప్పుడు మీరు ఓటేయడానికి అర్హులు లేకపోతే ఇంత ముందుకు ఎట్లుండే పద్దెనిమిది ఏళ్ళు నిండినాక అప్లై చేసుకోవాల్సిన అవుతుంది కూడా పోతుండే ఓ ఎలక్షన్ పోతుండే కాబట్టి ఇప్పుడు కొంత వెసులుబాటు జరిగింది అయితే ఇక్కడ ఇటువంటి సరే సంస్కరణ తీసుకొచ్చింది సిఈసి కానీ ఎన్నికల సంఘం చేయాల్సినటువంటి పని ఏంటంటే రాష్ట్ర రాజకీయ నాయకులు ఇచ్చేటువంటి హామీలు ఏవైతే ఉంటాయో ఈ హామీలను నెరవేర్చనటువంటి రాజకీయ పార్టీల పైన నిషేధం విధించాలేనిఫెస్టో హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే నిషేధం విధించాలే ఏకంగా ఢిల్లీ హైకోర్టే ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ పైన ఈ కొరడా దులిపించింది హామీ ఇచ్చి అమలు చేయకపోతే ఒక ముఖ్యమంత్రి హామీ చేది రెంట్ కడతాను రెంట్లు కడతా అని చెప్పింది ఏదైతే కరోనా కారణంగా ఇబ్బందులు పడరు వాళ్ళకు రెంట్లు కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కట్టలేకపోతే రాజ్ కే ఢిల్లీ హైకోర్టు ఆదేశిస్తే అప్పుడు కట్టేసింది ఒక ముఖ్యమంత్రి మాట అంటే గట్లు ఉంటుంది అది శాసనం కావాలి ఏమైనా ఓకే రైట్ రైట్ ఈ పదిహేడేళ్ళకే ఓటర్ కథ ఇక